Hi viewers, good morning. Welcome to ProfitMaster.in. Ivala 38th September Thursday. Ivala F1 expiry undi September derivatives contract. So mid session tarvata marinta volatility mana markets lo undavachu. So day daggara padutunna kodi ante day gadustunna kodi volatility satham perige avakasalu kuda untayi kabatti traders chala pramathanga undalsina roju idi. So prathinela jarige vyavharame kaakapothe entante markets baaga peak lo unna ee time lo kodiga ఇంకా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన టైం. ఇక ఏషియన్ మార్కెట్ చూస్తేనేమో నికాయ్ 0.75% నష్టాలతో ట్రేడ్ అవుతుంది, షాంఘై 0.5% లాభాలతో కొనసాగుతుంటే అటు హ్యాంగ్సెంగ్ కూడా నష్టాలతో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఓవరాల్గా ఏషియన్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ సంకేతాలే కాస్త ఎక్కువగా వస్తున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్ మనం చూస్తే డౌ జోన్స్ 0.25% మేర లాభాలతో, ఎస్ఎన్పి 500 ఒక 0.16%తో గెయిన్ అవుతే, నాస్డాక్ మాత్రం 0.25% నష్టాలని నిన్న నమోదు చేసింది. యూరోపియన్ మార్కెట్స్ నిన్న పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో మేబీ అమెరికన్ మార్కెట్స్ ఇవాళ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఒక $1.5 దాకా తగ్గింది, $80 మార్క్ని క్రాస్ చేసిన తర్వాత $1.5 దాకా తగ్గి 78.53 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $1732 దగ్గర యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తుంది. యుఎస్ 10-year బాండ్ యీల్డ్స్ కొద్దిగా కూల్ ఆఫ్ అయ్యాయి, ఆల్మోస్ట్ 1.6% దాకా వెళ్ళినట్టు కనిపించినప్పటికీ కూడా అక్కడి నుంచి కొద్దిగా ఒక 25-30 బేసిస్ పాయింట్స్ దాకా తగ్గి $1.5 దగ్గర యుఎస్ 10-year బాండ్ యీల్డ్స్ కనిపిస్తుంది. ఎందుకు ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం దీని గురించి అంటే, సో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ యుఎస్ 10-year బాండ్ యీల్డ్స్ ఇస్ డైరెక్ట్లీ లింక్డ్ టు యుఎస్ ఫండ్స్ లైక్ మన దేశానికి మనలాంటి ఎమర్జింగ్ కంట్రీస్కి ఈ బాండ్ ఈల్డ్స్ ఎంత తక్కువగా ఉంటే మనకు అంత మంచిది. ఎందుకంటే అప్పుడు మనకి ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది, ఇతర దేశాల నుంచి మనకు నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ బాండ్ ఈల్డ్స్ పెరిగే కొద్దీ ప్రపంచ దేశాలు అంటే యుఎస్లో ఉన్న వాళ్ళు పెద్ద హెడ్జ్ ఫండ్స్ మేనేజర్ కానీ లేకుంటే బాండ్ మార్కెట్ ఈజ్ ద వెరీ బిగ్గెస్ట్ మార్కెట్. ఈక్విటీతో పోలిస్తే ఈక్విటీ చాలా చిన్న మార్కెట్. సో బాండ్ మార్కెట్ చాలా పెద్దది. సో బాండ్ అక్కడ బాండ్ రేట్స్ ఎంత తక్కువగా ఉంటే మనకు అంత మంచిది. అక్కడ బాండ్ రేట్స్ పెరిగే కొద్దీ మనకి కొద్దిగా నెగిటివ్ న్యూస్ అవుతుంది. క్రిప్టో కరెన్సీలో మళ్ళీ కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. $43,000 దగ్గర యాజ్ ఆఫ్ నౌ బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఎథీరియం 4.5% అండ్ లైట్ కాయిన్ కూడా 3.5% దాకా లాభాలతో కనిపిస్తుంది. కొద్దిగా చైనా నుంచి నెగిటివ్ న్యూస్ మొన్న వచ్చిన తర్వాత కొద్దిగా వీక్నెస్ అయితే కనిపించింది. బట్ స్టిల్ 41,500 అండ్ 42,500 43,000 దగ్గర ఒక టైట్ రేంజ్లో యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ ట్రేడ్ అవుతూ వస్తుంది. 41,000 to 43,000 మధ్య అంటిల్ అన్లెస్ ఒక బ్రేక్అవుట్ క్లియర్గా వచ్చేంత వరకు. సో చైనాలో ఒక తీవ్రమైన విద్యుత్ కొరత, ముందు కరోనా తర్వాత ఎవర్ గ్రాండ్ క్రైసిస్, ఇప్పుడు చైనాలో పవర్ క్రంచ్, తీవ్రమైన పవర్ క్రంచ్ మనకి చైనాలో కనిపిస్తుంది. అందుకని కొన్ని బిజినెస్ యూనిట్స్ పెద్దవి ఇప్పటికే కెమికల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చైనా ప్లస్ వన్ స్ట్రాటజీని అవలంబిస్తున్న కంపెనీలు ఇప్పుడు ఇంకా ఈ పవర్ క్రైసిస్ వల్ల మరొక మెట్టు పైకెక్కి ఖచ్చితంగా చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలన్న బలమైన నిర్ణయంతో వస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనలాంటి కంట్రీస్కి ఎస్పెషల్లీ మనకి చాలా పాజిటివ్ న్యూస్ అవుతుంది. అక్కడ పవర్ క్రైసిస్ని తగ్గించేందుకు అక్కడ పవర్ టారిఫ్లు పెంచుతున్నారు, ఫ్లాట్ రేట్ తీసుకోవాలని చెప్పి చైనా భావిస్తుంది. సో ఇవన్నీ కూడా అక్కడ కొద్దిగా నెగిటివ్ న్యూస్ లాంటివి అని చెప్పుకోవచ్చు. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే, సో ఫస్ట్ పేజ్లో ఈ మధ్యకాలంలో స్టార్టప్స్ గురించి ఎక్కువగా ఎకనామిక్ టైమ్స్ ఇస్తుంది. చాలా న్యూస్ విపరీతంగా పెరిగింది స్టార్టప్ సంబంధించి. గవర్నమెంట్ ఫిక్సెస్ మినిమం రిజర్వ్ ప్రైస్ ఫర్ ఎయిర్ ఇండియా. సో ఇప్పటికే టాటా సన్స్ అండ్ అజయ్ సింగ్ గారు ఇద్దరు మనకి ఈ టాటా ఈ ఎయిర్లైన్స్కి ఇండియన్ ఎయిర్ ఇండియాకి మనకి బిడ్స్ దాఖలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మేబీ 15-20,000 crores మధ్య ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా. ఇన్వెస్కో మూవ్స్ ఎన్సీఎల్టీ ఓవర్ జీఈజీఎం. సో జీఈజీఎం మీద మనకి ఎన్సీఎల్టీకి వెళ్ళింది, ఇన్వెస్కో ముందు నుంచి చెప్తూనే ఉంది. సో ఖచ్చితంగా మనకి ఒక ఈజీఎం పెట్టాల్సిందే, ఎందుకంటే డైరెక్టర్స్ని ఊష్ చేయాలనేది చాలా బలంగా పట్టుబడుతుంది ఇన్వెస్కో. సో ఈ ఫియాస్కో ఎక్కడ దాకా వెళ్తుందో మనం చూడాలి. సో ఫస్ట్ పేజ్లో ఇంకా రిఫార్మ్స్ 2.2 ఇన్ వర్క్స్ టు క్రియేట్ రోబోస్ట్ టెలికామ్ కంపెనీస్ని క్రియేట్ చేయాలి అంటే కొన్ని సంస్కరణలు అవసరం ఉంటుంది. గ్లోబల్లీ కాంపిటేటివ్గా మార్చాలంటే కూడా సో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని చెప్పి అశ్విని వైష్ణవ్ గారు చెప్తున్నారు, టెలికామ్ మినిస్టర్ అతను. ఎఫ్బిఐ బాడీస్ ఆస్క్ సెబీ టు పోస్ట్పోన్ షిఫ్ట్ టు T+1. సో T+1 రో అనేది ఒక చాలా పెద్ద వివాదంగా మారబోతున్నట్టుంది, ఎందుకంటే చాలా గుర్రుగా ఉన్నాయి. ఇవాళ ఒక యాడ్ కూడా ఇచ్చారు ఎకనామిక్ టైమ్స్లో, ఒక పెద్ద ఒక క్వార్టర్ పేజ్ యాడ్
కొన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టింగ్ కంపెనీస్ ఇచ్చాయి. సో అంత ఈజీ కాదు. సో యుఎస్ లాంటి కంపెనీస్, యుఎస్ కూడా ఎక్స్చేంజ్ కూడా 2 ఇయర్స్ పాటు టైం ఇచ్చింది ఫాస్టర్ సైకిల్కి మూవ్ అవ్వడానికి, షార్టర్ సెటిల్మెంట్ సైకిల్కి మూవ్ అవ్వడానికి. మీరు ఇలా చెప్పబెట్టకుండా కొన్ని రోజుల వ్యవధిలో టైం ఇచ్చేసి T+1కి మూవ్ అవ్వాలి అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా గుర్రుగా ఉన్నాయి. మేబీ గతంలో ఒకసారి పీ నోట్స్ వ్యవహారం ఎలా అయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బయటకు వెళ్ళిపోయి మార్కెట్లో ఒక రచ్చరచ్చ చేశారు, మేబీ ఈసారి కూడా అంతే ఇబ్బందికర పరిణామం ఉండొచ్చేమో. సో ఒకసారి చూడాలి. ఆల్ చార్జ్డ్ అప్ అండ్ నో వే టు గో, ఈవీ కంపెనీస్ రూ హై పిఎల్ఐ క్వాలిఫికేషన్ లెవెల్. ఓకే, అండ్ స్పెసిఫిక్గా చూస్తేనేమో DHFL అండర్ ఇట్స్ బెల్ట్ పిరమల్ ఎయిమ్స్ ఫర్ డైవర్సిఫైడ్ రిటైల్ ప్లే. సో సాధ్యమైతే ఒక ఫార్మా వర్టికల్ని, అంటే వాళ్ళకున్న ఫార్మా బిజినెస్ని సపరేట్గా లిస్ట్ చేయడము అనేది ఒక ఆలోచన ఉంది. DHFL ని కూడా వాళ్ళు తీసుకున్న తర్వాత పిరమల్ ఎక్కువగా రీటైల్ ప్లే చేయాలని చెప్పి భావిస్తుంది. ఇంతకాలం ఎక్కువగా కార్పొరేట్ సెగ్మెంట్ B2B సెగ్మెంట్లో బాగా ఫోకస్ ఉన్న కంపెనీ పిరమల్, ఇప్పుడు B2C లెవెల్లో కూడా బాగా లోయర్ లెవెల్ బాగా డీప్ పెనట్రేషన్కి వెళ్ళాలి, గ్రామీణ స్థాయిలో అలాగే కింద అట్టడుగు స్థాయిలో కూడా తమ ఫోకస్ని పెంచుకోవాలని చెప్పి పిరమల్ భావిస్తుంది. సో ఒక రకంగా పాజిటివ్ అంశం అవుతుంది ఇది. నౌ ఇస్ ద టైమ్ టు ఓన్ టాటా సన్స్ ఆమ్ TIC. సో చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అనే స్టాక్ ఒకటి ఉంది, చాలా బెస్ట్ స్టాక్ ఇది. ఎవరైతే ప్యాసివ్గా ఉండే, యాక్టివ్గా లేకుండా ప్యాసివ్గా ఉన్న వాళ్ళకి క్రమంగా ఒక డివిడెంట్ ప్లే రావడానికి అండ్ స్టాక్లో కూడా పెద్దగా మూమెంట్ ఉండదు. ఇదేంటంటే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా గ్రూప్ కంపెనీ, టాటా గ్రూప్కి చెందిన కంపెనీలన్నీ, మోస్ట్ ఆఫ్ ది కంపెనీ స్టాక్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఒక రకంగా ఇది హోల్డింగ్ కంపెనీ అని దీన్ని చెప్పుకోవచ్చు. సో బీయింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ ఆఫ్ టాటా సన్స్ విచ్ హోల్డ్ 68.5% స్టేక్ ఇన్ TIC. సో టాటా సన్స్కి ఇందులో 68.5% దాకా మనకి వాటా ఉంది. మెయిన్గా ఏంటంటే ఇందులో మోస్ట్ ఆఫ్ ది టాటా స్టాక్స్ అన్ని, టాటా గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు కొన్ని ప్రైవేట్ కంపెనీ స్టాక్స్, ఓవరాల్గా ఇప్పుడున్న వాటిలో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఉంది 28%, టైటాన్ 26%, ట్రెంట్ 11%, టాటా కెమికల్స్ 9%, అండ్ వోల్టాస్ ఇది కూడా 8% దాకా ఈ కంపెనీలో, అంటే ఓవరాల్గా వాళ్ళకున్న బకెట్లో ఇవి ఇన్ని కూడా వాటాలు ఉన్నాయి. అరౌండ్ 75% ఆఫ్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్స్ పోర్ట్ఫోలియో కన్సిస్ట్ ఆఫ్ టాటా గ్రూప్ స్టాక్స్. ఇవి కాకుండా 25% దాకా ఉన్న వాటిల్లో మనకి ఈ అదర్ గ్రూప్ కంపెనీస్లో కూడా ఇంక్లూడ్స్ TCS, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ అండ్ కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. అండ్ కొన్ని అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా ఈ టాటా గ్రూప్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ దానిలో హోల్డింగ్స్లో ఉన్నాయి. మెయిన్గా డివిడెండ్స్ బాగా వస్తుంటాయి, బికాజ్ ఈ మధ్యకాలంలో కొద్దిగా డివిడెండ్స్ తగ్గినప్పటికి కూడా 1282 రూపీస్ దగ్గర స్టాక్ ప్రస్తుతం కోట్ అవుతూ వస్తుంది. ద స్టాక్ వాస్ ట్రేడెడ్ 8 టైమ్స్ ట్రైలింగ్ ఎర్నింగ్స్ విత్ 2.5% డివిడెండ్ ఈల్డ్. సో డివిడెండ్ ఈల్డ్ బాగా తక్కువగా ఉంది అని ప్రస్తుతానికి అనిపిస్తున్నప్పటికీ కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. ఎవరికైతే డివిడెండ్ రెగ్యులర్గా కావాలో అండ్ టాటా గ్రూప్ స్టాక్స్ అన్ని ఓన్ చేసుకుని ఉన్న కంపెనీ లైక్ టాటా సన్స్ లాంటిది మనం హోల్డ్ చేసుకుంటామంటే కొద్దిగా టెన్షన్ కూడా తక్కువగా ఉంటుంది. IOB అవుట్ ఆఫ్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ సెంట్రల్ స్టీల్ స్టాక్. సో IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో యాక్టివిటీ ఉండొచ్చు, సెంట్రల్ బ్యాంక్ మాత్రం ఇంకా PCA ఫ్రేమ్వర్క్లో, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంచింది. IOB's యాన్యువల్ రిటర్న్ ఆన్ అసెట్స్ టర్న్డ్ పాజిటివ్ ఇన్ FY21 ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 2014, 7 ఏళ్ల తర్వాత. సో ఏల్ నాట్ సిన్ ఏదో అంటాం కదా, ఆ సిన్ ఏదో పోయినట్టుంది IOB కి 7 ఇయర్స్ 7.5% లాంటిది. ఇప్పుడు IOB మళ్ళీ లైన్లో పడేట్టు కనిపిస్తుంది. స్టాండ్ అలోన్ PF's కట్ ఈక్విటీ ఎక్స్పోజర్, గో ఫర్ టాప్ రేటెడ్ కార్ప్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పేపర్స్. సో స్టాండ్ అలోన్ కొన్ని కంపెనీస్ లైక్ ప్రావిడెంట్ ఫండ్ కంపెనీస్ ఈక్విటీకి ఎక్స్పోజర్ తగ్గించుకుంటున్నాయి, ఎందుకంటే మార్కెట్స్ బాగా పీక్లో ఉన్న తరుణంలో చక్కగా ప్రాఫిట్ బుక్ చేసుకుని పేపర్స్, గవర్నమెంట్ బాండ్స్ పేపర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో మనం కూడా కొద్దిగా మన ఎక్స్పోజర్ని తగ్గించుకోవచ్చు, పీక్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి. బట్ ఏ స్టాక్స్లో ఉన్నాము, ఎంత ప్రైజ్లో కొన్నాము అనేది కూడా ఫ్యాక్టర్ అయి ఉంటుంది కాబట్టి జనరలైజ్డ్గా మనం చేసి చెప్పలేం. బట్ మంచి ప్రాఫిట్స్లో ఉంటే మాత్రం కొద్దిగా ఎక్స్పోజర్ తగ్గించుకోవడం మంచిది పీక్ లెవెల్ దగ్గర మార్కెట్స్లో. డెలివరీ బేస్డ్ వాల్యూమ్ సీట్స్ 4-ఇయర్ హై, చాలా పాజిటివ్ న్యూస్ ఇది. రిటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్స్లో స్పెక్యులేషన్ మాత్రమే చేయట్లేదు, చక్కగా స్టాక్స్ కొన్ని హోల్డ్ చేసుకుంటున్నారు. డెలివరీ బేస్డ్ వాల్యూమ్స్ 4 ఏళ్ళు గరిష్ట స్థాయికి చేరాయని చెప్పి. సో మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, బయట ఎక్కడ ఆపర్చునిటీస్ కనిపించకపోవడంతో రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఫోకస్ మనకి స్టాక్స్ మీద పెడుతున్నారు. లావా ప్లాన్స్ అప్
అప్ టు 1.5 అంటే దాదాపు 1500 కోట్ల రూపాయల ఐపీఓ కోసం లావా సిద్ధమవుతుంది. సో అన్లిస్టెడ్ మార్కెట్లో ఈ స్టాక్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి లావా. అండ్ ఎక్స్పోర్టెడ్ 38,000 crores బోత్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇన్ 7 ఇయర్స్ అండ్ ఎంఓడి క్లియర్స్ చాపర్స్ రాకెట్స్ వర్ 30,000 crores. సో డిఫెన్స్ స్పేస్లో కూడా యాక్టివిటీ బాగా పెరుగుతుంది మనకి. అమిడ్ ఈ కామర్స్ ప్రీస్ దీస్ ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ ఐమ్ గాట్ ఎ కార్ట్ ఆఫ్ దిర్ ఓన్. సో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా మనకి ఎందుకంటే ఈ కామర్స్ ప్లే ప్రస్తుతానికి 2025 నాటికి ఈ కామర్స్ ఓవరాల్గా స్పేస్లో మనకి రీటైలింగ్ బిజినెస్లో 5% 2025 నాటికి పెరిగితే అదే 2030 నాటికి 15% దాకా పెరిగే అవకాశం ఉంది ఈ కామర్స్ ప్లే. ఈలోపు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా మెల్లమెల్లిగా తమ బలాన్ని పుంజుకుంటున్నాయి. హెచ్యుఎల్ టాటా కన్స్యూమర్ మారికో జిమామి లాంటి కంపెనీస్ అన్నీ కూడా తమ తమ స్టోర్స్ని పటిష్టం చేసుకోవడము అలాగే బ్రాండింగ్ని పెంచుకోవడము అండ్ కస్టమర్స్ దగ్గర నేరుగా వెళ్లే కార్యక్రమాలు చేస్తున్నాయి. ఫెస్టివ్ స్టాకింగ్ ఫైల్స్ అప్ కన్స్యూమర్ గుడ్ సేల్స్ ఇన్ సెప్టెంబర్ ఓకే. అండ్ ఫెస్టివ్ సీజన్ వస్తుంది ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి పాజిటివ్ న్యూస్. సెబీ బ్యాన్స్ ఎక్స్ఇన్ఫీ విప్రో స్టాఫర్స్ ఫర్ ఇన్సైడ్ ట్రేడింగ్ కేస్ న్యూస్. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో మెయిన్గా మనకి ఈ ఇన్వెస్కో ఇష్యూ జీఈ మీద ఇంపాక్ట్ ఎక్కువగా చూపించవచ్చు. ఇన్వెస్కో మూవ్స్ ఎన్సీఎల్టీ అగేన్స్ట్ జీస్ బోర్డ్. ఎయిర్ ఇండియా రిజర్వ్ ప్రైస్ లైక్లీ టు బి ఫిక్స్డ్ 15,000 to 20,000 crores. ఇదో కమ్సన్ పిరమల్ టు ఫోకస్ ఆన్ డిహెచ్ఎఫ్ఎల్ అండ్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసిన న్యూసే. అండ్ కాశ్మీర్ టు లడక్ హౌ ఎ టనల్ ఈస్ కటింగ్ త్రూ ద హిమాలయాస్. సో ఒక చాలా పెద్ద ఏషియాలోనే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ బై డైరెక్షనల్ టనల్ అండ్ ఆల్ వెదర్ టనల్ 15 కిలోమీటర్లు ఆల్మోస్ట్ టనల్ ఇది NH1 జోజిలా టనల్. సో ఇందులో కొద్దిగా మెజారిటీ పాత్రని మెగా ఇంజనీరింగ్ కంపెనీ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా ఫోకస్ చేస్తుంది. వీళ్ళు బ్యాక్ చేశారు ఆర్డర్ని 2020లో అనుకున్న దానికంటే ముందే ప్రాజెక్ట్ని పూర్తి చేసే పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపెనీస్ ఇంజనీరింగ్ సెగ్మెంట్లో ఇన్ఫ్రా విభాగంలో ఇక్కడ మనకు కొన్ని రాజకీయ రంగు ఈ కంపెనీ పులుముకున్నప్పటికీ కూడా బట్ ఓవరాల్గా కొత్త టెక్నాలజీని తీసుకురావడంలో క్వాలిటీ మ్యాన్ పవర్ని హైర్ చేయడంలో ప్రపంచంలో ఉన్న అతి అద్భుతమైన టెక్నాలజీని ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ ప్రాజెక్టులు చేయడంలో మెగా ఇంజనీరింగ్ చాలా నిపుణత సాధించింది. సో అలాంటి కంపెనీ త్వరలో ఐపీఓకి వచ్చే ఆలోచన కూడా ఉంది అన్నట్టు ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాలి. సో నిన్న ఏదో కొంతమంది మీడియా వాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు శ్రీనగర్కి. సో అందులో భాగంగా వాళ్ళ ఐపీఓకి వచ్చే ఆలోచన ఉన్నప్పుడు చెప్పింది. సో ఐపీఓకి వస్తే మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. నాన్ డిఫెన్స్ బిజినెస్ మే కీప్ బీఈఎల్ బజింగ్ ఆర్డర్ బుక్ పైప్ లైన్ ఆఫర్ మీడియం టర్మ్ రెవెన్యూ విజిబిలిటీ. సో బీఈఎల్ పాజిటివ్ సెగ్మెంట్ రాబోతుంది. అండ్ చైనా లుకింగ్ అట్ హైకింగ్ ఇండస్ట్రియల్ పవర్ ప్రైస్ టు ఈజ్ అప్ సప్లై క్రంచ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ క్యాబినెట్ అప్రూవ్స్ ఈసీజీసీ లిస్టింగ్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ 4,400 crores. సో ఏవైతే క్రెడిట్ ఇన్సూరెన్స్ చేస్తుందో కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంపెనీ ఈసీజీసీ లిమిటెడ్ని సో ఐపీఓకి తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉంది. ప్రభుత్వం లిస్ట్ చేసే ఆలోచనలో కూడా ఉంది. దాదాపు 400 to 400 crore rupees వరకు ఇందులో ఇన్ఫ్యూజ్ చేయబోతుంది. 2023 నాటికి ఐపీఓకి తీసుకురావాలని చెప్పి సంస్థ భావిస్తోంది. సో మేబీ ఒక న్యూస్ మేజర్ న్యూస్ అవుతుంది ఇది కూడా. సో ఇది టాప్ బిజినెస్ హెడ్లైన్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గ్రేట్ డే.